నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది ప్రభుత్వ నిర్మాణాలను దక్కించుకున్న కొందరు కాంట్రాక్టర్లు నాగార్జున సాగర్ ఎడమ కాలువలో ఇసుక ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నారు తక్కువ ఖర్చుతో నాసిరకం ఇసుకను ఎలాంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్లతో తరలించి ప్రభుత్వ నిర్మాణాలు ఉపయోగిస్తూ లాభాలు గడిస్తున్నారు ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు నియోజకవర్గంలో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు అక్రమార్కులు అధికార పార్టీ నేతల అండదండలతో త్రిపురారం మండలంలో రైతు వేదికల నిర్మాణం గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం వంటి పనులను దక్కించుకున్న కొందరు కాంట్రాక్టర్లు పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదు కంపసాగర్ పరిధిలోని సాగర్ ఎడమ నాసిరకం నాసిరక ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు కాలువలో నీటి ప్రవాహం లేకపోవడంతో కాలువలో మేట వేసిన ఇసుకను కాలువ కట్టకు ర్యాంపులు వేసి జేసీబీ ద్వారా ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు ర్యాంపులు వేయడం వల్ల ఎడమ కాలువలో నీరొచ్చినప్పుడు కట్ట తెగే ప్రమాదం పొంచి ఉంది కాంట్రాక్టర్లు ఇసుక రీచుల్లో ఇసుకను కొనుగోలు చేయకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ నాసిరకం ఇసుకతో ప్రభుత్వ నిర్మాణాలు చేస్తూ కాంట్రాక్టర్లు లాభాలు గడిస్తున్నారు సాగర్ ఎడమ కాలువలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై ఎన్సీపీ పోలీస్ రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ప్రభుత్వ నిర్మాణాలకు సీసీ రోడ్లకు ఇతర నిర్మాణాలకు ఉపయోగిస్తున్నట్టుగా ఉన్నది దీనివల్ల కాంట్రాక్టర్లకు లాభం తప్ప ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి లాభం లేకపోను నాసిరకమైనటువంటి ఇసుక ఉంటుంది దీని ద్వారా నిర్మాణాలు చేస్తే అది త్వరితగతిన పూర్తిగా ఆ నిర్మాణాలన్నీ కూడా పాడైపోయేటటువంటి పరిస్థితి వస్తుంది నాసిరకం ఇసుకతో ప్రభుత్వ నిర్మాణాలు చేస్తున్నా పట్టించుకునే నాదులు లేకుండా పోయాడు వాస్తవానికి ప్రభుత్వ పనుల కోసం ఇసుకను తొలి ప్రాధాన్యతగా భావించి సరఫరా చేస్తున్నారు ప్రభుత్వ పనుల కోసం త్రిపురారం మండలానికి సంబంధించి హోలియాలోని రామడుకు పాలెం ఇసుక రిచ్లను కేటాయించారు ట్రాక్టర్ ఇసుకకు మూడు వేల మూడు వందలు తీసుకుంటున్నారు ప్రభుత్వ పనులకు సంబంధించి ఇసుక కోసం పంచాయతీరాజ్ ఏఈలకు ఆన్లైన్ లాగిన్ అవకాశం ఇవ్వడంతో ఎక్కడైనా తక్షణం ఇసుకను పొందే వీలుంది ఈ అవకాశాన్ని పక్కన పెట్టిన కాంట్రాక్టర్లు సాగర్ ఎడమ కాలువలో నాసరకం ఇసుకను కేవలం ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు దీనికోసం అధికారులకు భారీగా ముడుపులు చెల్లిస్తున్నారు కొన్నిసార్లు ఇదే ఇసుకను ఐదు వేలకు బ్లాక్ మార్కెట్ లో కూడా విక్రయిస్తున్నారు ఇట్లా ఎస్ఎల్బిసి కాలువల ద్వారా ఉన్నటువంటి ఇసుకని అక్రమంగా తరలించేటువంటి కాంట్రాక్టర్లు ఇసుక యజమానులు ఎవరైతే ట్రాక్టర్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రభుత్వపరంగా కఠిన చర్య తీసుకోవడం వల్ల మళ్ళీ దీన్ని తిరిగి పునరావృతం కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇవాళ మైనింగ్ డిపార్ట్మెంట్కు నిధులు రాకుండా ఆటంకపరిచేటువంటి పరిస్థితి ఇట్లాంటి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా అధికారులు స్పందించి నాగార్జున సాగర్ ఎడమ కాలవ నుంచి అక్రమంగా జరుగుతున్న ఇసుక రవాణాను అడ్డుకోవాలి లేదంటే కాలువలోకి నీరొచ్చినప్పుడు కట్ట తెగిపోయే ప్రమాదం ఉంది అంతేకాదు ఈ నాసరికం ఇసుకతో నిర్మితమవుతున్న రైతు వేదికలు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కొద్ది కాలంలోనే కూలిపోయే ప్రమాదం ఉంది కొమరంభీం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది రాజకీయ అండదండలతో ఈ దందా మూడు లారీలు ఆరు ట్రాక్టర్లుగా సాగిపోతోంది వాగుల్లోని ఇసుకను బహిరంగంగా తవ్వేస్తున్నారు లారీల ద్వారా పట్టణ ప్రాంతాలకు తరలిస్తూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు చాలా డిమాండ్ ఉండడంతో ఆ యొక్క ఇసుక మీద కన్నేసి జంబుగ దగ్గర నిల్వ చేసుకొని విపరీతమైన ఇసుకను తరలిస్తున్నారు భూగర్భ జలాలలో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి రాబోయే రోజుల్లో ఖనిజ సంపద దొరకడానికి చాలా కష్టమవుతుంది జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న పెద్దవాగు తుంపల్లి గుండివాగుల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారు అనుమతులు తీసుకున్న వారు ఒక పర్మిట్ పై ఒక ట్రిప్ వేయాల్సి ఉండగా ఒకే పర్మిట్ పై లెక్కలేని ట్రిప్పులు ఇసుక సరఫరా చేస్తున్నారు జిల్లాలో ఆసిఫాబాద్ రెబ్బెన మండలాల్లోనే ఎక్కువగా ఈ అక్రమ ఇసుక రవాణా దందా జరుగుతోంది ప్రధానంగా రాస్పెల్లి అందవెల్లి వంజేరి గ్రామాల్లోని వాగుల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు పగలు రాత్రి తేడా లేకుండా ఈ వాగులను తోడేస్తున్నారు అక్రమార్కులు ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఇసుక మాఫియాను చూసి చూడనట్టు వదిలేస్తున్నారు వాల్టా యాక్ట్ ప్రకారం అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు పంచాయతరాజ్ రాజ్ యాక్ట్ టూ ప్రకారం ఎవరై టూ థౌజండ్ ఎయిటీన్ ప్రకారం పంచాయతీరాజ్ సెక్రటరీలు కూడా చూసి చూడనట్టుగా వివరిస్తున్నారు ఒకప్పుడు ఉస్కా అనేది ఎనిమిది వందల ఆరు వందలకు దొరికిన కాగజ్ నగర్ లో ఇవాళ ఉస్కా రెండు వేలు మూడు వేల వరకు పోయింది రాత్రిపూట ఓ చోట డంప్ చేసి కింది భాగంలో ఇసుక పై భాగంలో ఇటుకలు పెట్టి అనుమానం రాకుండా లారీల్లో తరలించేస్తున్నారు ఇలా నాణ్యమైన ఇసుకను మంచిర్యాల హైదరాబాద్ తో పాటు వరంగల్ లాంటి పట్టణాలకు తరలిస్తున్నారు ఇటీవల పోలీసుల తనిఖీల్లో ఇసుక మాఫియా వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు బయటపడ్డాయి సాగిరినార్ మండలం నిజ్జాం నుంచి ఆదిలాబాద్కు వెళ్తున్నటువంటి లారీని అనుమానాస్పదంగా వెళ్తుంటే ఆపీ చెక్ చేరిగా దానిలో ఇటుకలు ఉన్నాయి పైన ఆ ఇటుకల కింద ఇటుకను అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా దొంగతనంగా తీసుకెళ్తున్నారు అక్రమంగా ఇటుకను సదివిస్తున్న వాళ్ళపై ప్రతిభ చర్యలు తీసుకుంటూ వాళ్ళ మీద కేజీలు నమోదు చేస్తారు రోజుకు కొన్ని వందల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుకను నింపుకెళ్తున్నాయి దీంతో అందవెల్లి భట్టుపల్లి వాగుల్లో సొరంగాలు ఏర్పడి రజకులకు ఇబ్బందిగా మారింది ఇదేంటని ప్రశ్నించినందుకు రజకులపైనా జులుం ప్రదర్శిస్తూ బెదిరింపులకు దిగుతున్నారు ఇసుక వ్యాపారులు సాధారణంగా ఎక్కడైనా ఇసుక తవ్వాలంటే ముందుగా అధికారుల నుంచి అనుమతి పొందాలి అనేది ప్రభుత్వ నిబంధన ఇందుకోసం వాల్టా చట్టాన్ని ఏర్పాటు చేసింది దీనికి జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్ మండల స్థాయిలో తహసీల్దార్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు అలాగే భూగర్భ జలవనరుల శాఖ ఏడీ కూడా ఇందులో సభ్యుడిగా ఉంటారు వీరి అనుమతితోనే ఇసుకను తవ్వాల్సి ఉంటుంది కానీ ఇక్కడ అలాంటి నిబంధనలేవి అమలు కావడం లేదు అయినా అధికారులకు పట్టడం లేదు ఫిర్యాదులు వస్తే చూస్తామని అంటున్నారు వివిధ శాఖల అధికారులు కలిసికట్టుగా ఈ అక్రమాలకు చెక్ పెట్టాల్సి ఉన్నా ఆ విషయంలో పూర్తిగా విఫలమయ్యారని స్థానిక జనం చెబుతున్నారు మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు బ్రేకులు వేస్తారో లేదో చూడాలి సిద్దిపేట జిల్లా వర్కల్లో ప్రారంభమయ్యే హల్దీవాగు వాగు మెదక్ జిల్లాలో తూప్రాన్ వెల్దుర్తి కొచ్చారం మండలాల మీదుగా ప్రవహిస్తోంది గతంలో వాగు నుండి భారీగా ఇసుకను తరలించేవారు భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని పొలాలు బీడులుగా మారుతున్నాయని చుట్టుపక్కల గ్రామాలు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పలు గ్రామాల రైతులు రెండు పేల పద్దెనిమిదిలో హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు వాగులో ఇసుక తవ్వకాలపై స్టే వెల్దుర్తి మండలానికే వర్తిస్తుందని కొచ్చారం మండలానికి కాదని అధికారులు ఇసుక రవాణాకి పర్మిషన్ ఇచ్చారు ప్రభుత్వ అభివృద్ది పనుల కోసం ఈ నెల రెండు నుంచి కొచ్చారం మండలం కొంగోడు గ్రామ పరిధిలో హల్దివాగ్ నుంచి ఇసుక తవ్వకాలకు కలెక్టర్ అనుమతిచ్చారు స్థానిక రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో ఇసుక తవ్వేస్తున్నారు ఈ ఇసుక తరలించేందుకు సీనరీ చార్జీలు మాత్రమే చెల్లిస్తున్నారు ఇప్పటికే సగం మండలాలకు అవసరమైన ఇసుకను తరలించారు గడు ముగియడంతో ఈ నెలాఖరు వరకు తవ్వకాలకు అనుమతి పొడిగించారు టెక్నికల్ అంశాలను సాకుగా చూపి ఇసుకను తరలిస్తున్నారని ఆ ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు దీనిపై ఆ గ్రామ రైతులు కలెక్టరేట్లో వినతిపత్రం ఇచ్చారు హవేలీ గణపూర్ మండలంలో ప్రభుత్వ ఇసుక రీచుండగా కొంగోడులో అనుమతులు ఇవ్వడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అభివృద్ధి పనులకు స్థానికంగా ఉన్న వాగులు నదుల నుంచి ఇసుక తరలించేందుకు అనుమతులిచ్చే అధికారం కలెక్టర్కుంది అయితే దీనికి కూడా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది కూలీలతో ఇసుక తీసి ట్రాక్టర్ లేదా ఎద్దుల బండితో మాత్రమే రవాణా చేయాలి కానీ ఇక్కడ భారీ ఎస్కలేటర్లతో ఇసుక తవ్వుతున్నారు టిప్పర్లు లారీలతో రోజు వందలాది ట్రిప్పులు ఇసుక తీసుకువెళ్తున్నారు మీటర్ల లోతు నుంచి ఇసుకను తవ్వడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కోర్టు స్టే ఉన్నప్పటికీ అధికారులకు ఇసుక తరలింపుకు అనుమతులు ఇవ్వడం వివాదాస్పదమవుతోంది ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఇసుక తవ్వుతున్నప్పటికీ అక్కడ హైకోర్టు స్టే ఉందనే విషయం గుర్తించాలని అంటున్నారు స్థానికులు అయితే అధికారులు మాత్రం ఆ మండలానికి ఈ నిబంధనలు వర్తించవని చెబుతున్నారు జిల్లా రాజాపూర్ మండలం తిరుమలాపూర్ శివారులోని వాగు నుంచి ఫిల్టర్ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది కొంతకాలంగా ఈ ప్రాంతంలో ఒండ్రుతో కూడిన ఇసుకను తవ్వి ఫిల్టర్ల ద్వారా శుభ్రపరిచి లారీల కొద్దీ ఇసుకను హైదరాబాదుకు తరలించి సొమ్ము చేసుకుంటోంది శాండ్ మాఫియా స్థానికులతో పాటు మండలంలోని పలు గ్రామాల వ్యక్తులు ఈ ఇసుక అక్రమ రవాణాను చేస్తున్నారు వీరికి స్థానిక రాజకీయ పోలీస్ రెవెన్యూ మైనింగ్ అధికారుల అండదండలు ఉండటంతో వారు ఆడిందే ఆట పాట అన్న చందంగా అక్రమదంద కొనసాగుతోంది వాగుపై ఆధారపడి బోర్ల ద్వారా సాగు చేపట్టిన రైతులకు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది భూగర్భ జలాలు అడుగంటిపోయాయి ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ఇసుక అక్రమ రవాణా చేపట్టవద్దని పలుమార్లు వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది గ్రామ రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పెడచెవిన పెట్టారు ఈ క్రమంలో రాత్రివేళ తమ పొలం పక్క నుంచి వెళ్తున్న లారీని అడ్డుకున్న నరసింహ అనే రైతును నిర్దాక్షిణ్యంగా లారీతో తొక్కించింది శాండ్ మాఫియా తిరుమలాపూర్కు చెందిన నరసింహకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు కుటుంబ పెద్దను ఇసుక మాఫియా పొట్టన పెట్టుకోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది అయితే బంధువులు గ్రామస్తులు శాండ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని నరసింహ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఆందోళనకు దిగారు గత ఏడాది కూడా నరసింహ కుటుంబంలో ఒకరు ఇసుక మేటల్లో అనుమానాస్పదంగా మృచెందగా ఈ ఏడు నరసింహ చనిపోయారంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇల్లీగల్గా ప్రతిరోజు పది పదిహేను లారీల ఇసుక ఇక్కడ్నుంచి తరలిపోతున్నా పోలీసులు రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు కుటుంబ సభ్యులు బంధువుల ఆందోళనతో ఇసుక మాఫియాకు తోడుగా రాజకీయ నేతలు రంగంలో దిగారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చర్చలు జరిపి పన్నెండు లక్షలు పరిహారం ఇచ్చేలా సెటిల్మెంట్ చేశారు దళిత కుటుంబానికి చెందిన నరసింహ కుటుంబ సభ్యులు ఏ అండాదండా లేకపోవటంతో మిన్నకుండాల్సి వచ్చింది మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు